वेलकम टू नागवेणी किचन चुस्कोये रेसीपी पेसरपप्पु पायसम चुस्कोबोतुन्नामु इला चेसुकुंटे चाला अंटे चाला बागुंटुंदंडि ओकसारि अयिते इला ट्राई चेयंडि पेसरपप्पुनि इप्पुडु मनमु स्टव् एलिगिंचुकोनि बांडिल पेट्टुकोनि ఒక 1/3 कप्पु मैन मनं पेसरपप्पु बांडिल्लो वेसुकोवालि इट्ला स्टव् मीडियम फ्लेम लो पेट्टुकोनि इट्ला बागा फ्राई चेसुकोवालि एंत बागा फ्राई चेसुकुंटे मनकु अंत टेस्ट कूडा उंटुंदंडि ఇప్పుడు మనం ఇలా ఏయించుకున్న తర్వాత కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి ఇది ఒకటి రెండు సార్లు మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఒక 10 నిమిషాలు గాని 15 నిమిషాలు గాని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక 3 కప్పుల మైన మనం వాటర్ వేసుకోవాలి మనకు కొంచెం వాటర్ ఎక్కువైనా మనకి ఏమీ ఇబ్బంది ఏం లేదండి ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకు 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామండి ఇప్పుడు విజిల్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇట్లా తీసి చూడాలి ఇట్లా మనకు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఒక 2 స్పూన్ల మాన నెయ్యి వేసుకోవాలి 1/2 కప్పు మాన సేమియాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవన అవసరం లేదు ఇప్పుడు మళ్ళా అదే బాండిల్ పెట్టుకొని 1.5 స్పూన్ మైన మనం నెయ్యి వేసుకోవాలి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నామండి ఈ పాయసంలో ఇవి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కొద్దిగా కిస్మిస్ కొంచెం జీడిపప్పు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ 1/2 కప్పు పెసరపప్పుకి నేను 1 కప్పు మనం బెల్లం తీసుకున్నామండి కొద్దైతే బెల్లం తీసుకున్నాము అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ వేసుకొని ఇట్లా మనము మొత్తం అంతా కరిగేటట్టు చూసుకోవాలి మనకైతే పాకం అయితే రాన అవసరం లేదండి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టుకోవాలి 3.5 కప్పు పాలు తీసుకున్నాను మనం ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చుండి ఒక 5-10 నిమిషాలు ఇట్లా కొంచెం మరగనివ్వాలి ఇప్పుడు సేమియాలు యాడ్ చేసుకోవాలి సేమియాల్లో నెయ్యి కూడా ఉంటుంది కదండి అట్లా వేసేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక 4-5 నిమిషస్ వరకు మనం ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఒక 3-4 నిమిషస్ మనం ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకు అంతా బాగా మిక్స్ అయిపోతుందండి ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకున్నాము మంచి టేస్ట్ మంచి స్మెల్ కూడా వస్తుంది ఒక 3 నిమిషస్ మైనా ఇట్లా మనకు కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం మనం బెల్లం పాకం పోసుకుంటూ కలుపుకోవాలి ఒక్కొక్కసారి మనకు పాలు వేసుకున్నాం కాబట్టి ఇరిగిపోతుందండి ఇలా చేసుకుంటే అసలు మనకు ఇరగదు చాలా బాగుంటుంది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని పోసుకుంటే సరిపోతుంది మనకి ఏం సల్లార్న అవసరం లేదండి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది అంతా ఇలా బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు కూడా వేసుకోవాలి కొబ్బరి ముక్కలు చల్లారేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది సేమ్ ఇలానే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి